విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆధార్ కార్డు నమోదులో జరుగుతున్న అవకతవకల గురించి చీపురుపల్లి ఎంఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ మేరకు సిఐ రాజుల నాయుడు, డిఎస్పీ పాపారావు కేసు నమోదు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒక ప్రింటరు, ఒక హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని, 1000 మందికి పైగా గవర్నమెంట్ మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అందరికీ నమస్కారాలండి. ఈ చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో 21/9/2020 మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయినటువంటి గొర్రెల ప్రసాద్ గారు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆధార్ ఏజ్ ఎక్కువగా అప్లోడ్ చేసి దాని ద్వారా ప్రభుత్వ పథకాలు అంటే ఈ పెన్షన్ కానీ ఆసరా కానీ ఇంకా ప్రభుత్వ పథకాల ద్వారా వీళ్ళు పెన్షన్ పొందాలనే ఉద్దేశంతో కొంతమంది ఈ ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువగా వేసి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారని మాకు చీపురుపల్లి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ రావడం వల్ల క్రైమ్ నెంబర్ 273 అండర్ సెక్షన్ 420, 465, 468, 471 తర్వాత ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది.